వేసరికం ఎవరిని ఉద్దేశించి రాదు, నా అభిప్రాయం మాత్రం. పూర్వం ఉమ్మడి కుటుంబాల మూలంగా శుభకార్యాలకి వెళ్లిన వారు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులే. ఈ కాలంలో ఉమ్మడి కుటుంబాలు అనేవి లేవు గాని బంధువులందరూ ఉమ్మడి కుటుంబం లాగానే భావించి పిలిచిన వారింటికల్లా కొందరు వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ శాతం వృధా ఖర్చు అవుతుంది. ఈ కాలమాన ప్రకారం వచ్చిన ఆదాయం కుటుంబ ఖర్చులకే సరిపోతుంది. చుట్టాల ఇంటికి, వాళ్ళ ఇంటికి మన వెళ్ళి వాళ్ళ మన ఇంటికి ఇలా రాకపోకలకు విపరీతమైన ఖర్చు అవుతుంది. పేరు బంధం ఉన్నవారితో తప్ప మిగతా వాళ్ళు మెప్పు కోసమే పిలిపే తప్ప అందులో మనకు ఒరిగేది ఏమీ ఉండదు. ఇకనైనా గ్రహించి మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు, మన వృద్ధాప్యంలో ఆదాయం పోగు చేసుకునటం కొరకు ప్రయత్నించాలే తప్ప బంధాలు అనుబంధాలు అన్నవి తాత్కాలికమే. మన బంధువుల్లో గాని కుటుంబ సభ్యుల్లో గాని మనకు ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఒక్క రూపాయి కూడా సాయం చేసేవారే ఉంటారు. వాళ్ళు వచ్చి పలకరించి వెళ్ళిపోవటమే తప్ప సహాయపడరనే సంగతి మర్చిపోవద్దు. మీలో మార్పు రావాలన్నదే నా కోరిక.